తెలంగాణలో ప్రముఖ కవిగా రఘునాథాచార్యులు పేరు గడించారని జిల్లా అడిషనల్ కలెక్టర్ శాంప్రసాదలాల్ అన్నారు. నగరంలోని గణాంక భవనంలో సమైక్య సాహితీ ఆధ్వర్యంలో కల్వకుంట్ల రఘునాథాచార్య స్మారక సాహితీ పురస్కార మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శాంప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన ద్వారా కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రముఖ రచయిత దూరపాటి చెన్నయ్యకు రఘునాథాచార్య పురస్కారాన్ని అందజేశారు. తెలంగాణలో ప్రముఖ కవిగా రఘునాథాచార్యులు పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారని శాంప్రసాదలాల్ గుర్తు చేశారు. ఇది రెండవ పురస్కారమని, మొదటి పురస్కారాన్ని అనిత్య శర్మ అందుకున్నారని తెలిపారు. పురస్కార గ్రహీత చెన్నయ్యకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. రచయితల ప్రతిష్టను ఇనుమడింపజేసే విధంగా పురస్కారాల అందచేత ఉంటుందన్నారు. సమైక్య సాహితీ సపోతులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా చెందిన ప్రముఖ కవి శ్రీమాన్ రఘునాథాచార్యులు గారి స్మారక పురస్కారాన్ని ఈరోజు శ్రీ దూరపాటి చెన్నయ్య గారికి అందిస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. అంటే శ్రీ రఘునాథాచార్యులు గారు కరీంనగర్ జిల్లానే కాదు తెలంగాణ చెందిన గొప్ప కవి. దాదాపు 14 పుస్తకాలు అన్ని ప్రక్రియలు రాసినటువంటి వ్యక్తి. సో వారి ఆకస్మిక మరణ సందర్భంగా చాలా బాధాకరమైనప్పటికీ వారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు మరియు వారి స్నేహితులు కలిసి సమైక్య సాహితీ సంస్థ ఆధ్వర్యంలో ఈ పురస్కారాన్ని అందిస్తూ ఉన్నారు. ఇది వారి అందిస్తున్న రెండవ పురస్కారం.